నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారికి ఈ నెల 15 నుంచి ఉచిత ప్రికాషన్ డోస్. 75 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. వైద్య ఆరోగ్య శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ఆదేశం. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం చెల్లించామన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. ప్రతిపక్ష ఆరోపణలలో నిజం లేదన్న కాకాని గోవర్ధన్ రెడ్డి. దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు. గురువుల ఆశీస్సులు భారతదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుందన్న ప్రధాని మోదీ. గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు, సహాయక చర్యలలో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ఇక వివరాలను చూద్దాం. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి ప్రికాషన్ డోస్ను ఈ నెల 15వ తేదీ నుంచి ఉచితంగా పంపిణీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్నారు. 75 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాము అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకుంటోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే తరంగాహిల్, అంబాజీ, అబూరోడ్ నూతన రైళ్లు మార్గానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 2,798 కోట్ల రూపాయలతో 116 కిలోమీటర్ల మేర పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. 2026-27 నాటికి దీనిని పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ, స్థానిక ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకు ఈ మార్గం ఎంతగానో తోడ్పడనున్నట్లు మంత్రి వెల్లడించారు. साठ साल से ज्यादा के जो नागरिक थे उनके लिए था. अब इसको 18 साल से ज्यादा की उम्र वालों के लिए साफ कर दिया है कि बिल्कुल मुफ्त बूस्टर डोज अब आप लगवा सकते हो और ये सभी सरकारी केंद्रों पर जगह जगह पर उपलब्ध होगा. आज एक ऐतिहासिक निर्णय लिया गया है कि आबू, अंबाजी और तरंगा को रेलवे से नेटवर्क से जोड़ा जाएगा. 116 किलोमीटर की यह नई रेलवे लाइन मात्र 4 सालों में बनकर तैयार होगी. 2,798 करोड़ रुपया इसके ऊपर खर्च आएगा और अगले 4 वर्षों में जब इस पे काम चल रहा होगा तो लगभग 40 लाख मैंडेट्स इसमें होंगे जिसमें से लोगों को रोजगार स्वरोजगार के अवसर मिलेंगे और रोजगार स्वरोजगार के नए द्वार भी इस रेलवे परियोजना के माध्यम से खुलेंगे. गुजरात में गतिशक्ति विश्वविद्यालय वडोदरा में इसको बनाया जाएगा. हमारी सेंट्रल यूनिवर्सिटी के अंतर्गत इसको लिया जाएगा और इसको डीम्ड यूनिवर्सिटी का दर्जा भी दिया जाएगा. ये इंस्टीट्यूट पहले चल रहा है लेकिन अब इसकी क्षमता और बढ़ेगी और ज़्यादा कोर्सेज इसमें चलेंगे और डीम्ड यूनिवर्सिटी और सेंट्रल यूनिवर्सिटी के रूप में इसको देखा जाएगा. इससे लाभ क्या होंगे, क्योंकि जब आप इतना बड़ा इंफ्रास्ट्रक्चर पूरे देश भर में बनाने वाले हो तो उसके साथ साथ रिसर्च भी अच्छी हो, अध्ययन भी बेहतर हो, नए नए तरीके भी ढूंढे जाए, स्किल्स भी उपलब्ध करवाई जाए और डिग्री और डिप्लोमा के कोर्स जहां स्किल्स में भी दिए जाए तो बाकी भी अप्लाइड साइंस का काम भी इसमें करने का काम उस दिशा में हो. కోవిడ్ 19తో పోరాడేందుకు టీకా అనేది సమర్థవంతమైన సాధనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం భారత్లో టీకాకరణ కవరేజ్ను పెంచుతుంది అన్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి ప్రికాషన్ డోస్ అందించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో మరింత మంది వ్యాక్సిన్ తీసుకోగలుగుతారని, ఆరోగ్యమైన దేశాన్ని సృష్టిస్తారని ట్వీట్ చేశారు.
మానవజాతి సంపూర్ణ వికాసానికి విద్యే మూలమని ఇలాంటి పరిస్థితులలో విద్యను సంపాదన మార్గంగా చూస్తున్న ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు సంస్కార్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విద్యను మార్కుల కోసం నేర్చుకునే అక్షరాలుగా కాకుండా మనుగడ కోసం నేర్చుకోవాల్సిన సంస్కారంగా గుర్తించినప్పుడే విద్యార్థి సమగ్ర పురోగతి సాధ్యమవుతుంది అన్నారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో వ్యాస పౌర్ణిమ మహాపర్వదినాన్ని పురస్కరించుకుని కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి 39వ చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. ఋత్వికులు వేద పారాయణాన్ని నిర్వహిస్తుండగా 45 మంది దేవతలను ఆవాహన చేసి వ్యాస పూజ గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. దశలవారీగా దీనిని అమలు చేయాలని పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్స్ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డిజిటల్ వీడియో అనుసంధానం ఉండాలి అన్నారు. కరోనాపై సమీక్షించిన ముఖ్యమంత్రి ప్రికాషన్ డోస్ వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నూతన వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మెడికల్ కళాశాలలలో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 108, 104 వాహన సర్వీసులలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలి అన్నారు. ఈ వాహనాలపై కూడా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలి అన్నారు. ఆసుపత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు సిబ్బంది నియామకం చేపట్టాలి అన్నారు. ఈ నెలాఖరు నాటికి సిబ్బంది నియామకాలు పూర్తి కావాలన్నారు. రాష్ట్రంలో పాస్బుక్, సీసీఆర్సీ కార్డు ఉన్న రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి పరిహారాన్ని ప్రభుత్వం అందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు. రైతులకు పరిహారం చెల్లించలేదని, కొన్ని మీడియా ఛానళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం చెల్లించామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న బాకీలను సైతం చెల్లించామని మంత్రి స్పష్టం చేశారు. ఏమాత్రం నిజాయితీ లేనటువంటి వార్తలు ప్రసారం చేయడం అనేటువంటిది ఎల్లో మీడియాకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, అదే అజెండాతో తెలుగుదేశం పార్టీ అజెండాతో కలిసి పనిచేసేటువంటి దత్తపుత్రుడికి, వీళ్ళందరికి కూడా అలవాటుగా మారిపోయింది. ఈ మధ్యనే అనేక రకాలైనటువంటి కథనాలు, ఒకరోజు ధాన్యంలో దోపిడీ అని రాస్తారు, ఒకరోజు అన్నదాత అప్పులు సాగు అని రాస్తారు. అంటే అన్నదాత అప్పులు సాగు కాదు ఇది, ఎల్లో మీడియా అబద్ధాలు సాగు తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా అనేక సందర్భాలలో చెప్పాం, మరలా ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం. ఎవరికైనా ఈ రాష్ట్రంలో మీరే రాశారు, ఈ మధ్య ఆర్టికల్స్ రాశారు, ఏమని అన్నదాతలకు సంబంధించి కాంపెన్సేషన్ కూడా సరిగ్గా చెల్లించడం లేదు అని చెప్పి రాశారు. ఎవరికైనా పట్టాదారు పాస్బుక్ ఉండి రైతు ఆత్మహత్య జరిగితే ఒక్క కుటుంబానికైనా సరే ఈరోజు ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి నష్టపరిహారం అందించలేదు అని చెప్పి మీరు ఎక్కడైనా రుజువు చేయండి, మేము సవాల్ విసురుతున్నాం మీకు, రుజువు చేయండి. అదేవిధంగా సీసీఆర్సీ కార్డు ఉన్నటువంటి ఏ రైతు కుటుంబానికైనా సరే, సీసీఆర్సీ కార్డు ఉన్నటువంటి ఏ రైతు కుటుంబానికైనా సరే ఒక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందలేదనేటువంటిది మీరు మా దృష్టికి తీసుకుని రాగలరా? మరలా చెప్తున్నాం, పాస్బుక్ ఉన్న రైతులకు కానీ, సీసీఆర్సీ సర్టిఫికేట్ ఉన్నటువంటి రైతులకు కానీ ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకైనా సరే ఆత్మహత్య చేసుకుంటే నష్టపరిహారం చెల్లించలేదు ప్రభుత్వం అనేటువంటిది మీరు రుజువు చేయగలరా?
నిర్ధారించగలరా? కాబట్టి దాని మీద మాట్లాడకుండా ఈ రోజు మీరు ఏదో రకరకాలైనటువంటి మాటలు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ప్రజలు ఏసడించుకుంటున్నారు అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఇది. గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞాన చీకట్లు తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించి సమాజంలో అభివృద్ధికి మార్గదర్శనం చేస్తున్న గురువులందరికీ గురు పౌర్ణమి సందర్భంగా ప్రణమిల్లుతున్నట్లు తెలిపారు. విద్య అంటే మార్కులకు అవసరమైన అక్షరాలు కాదు, మనుగడకు అవసరమైన సంస్కారమని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో శిష్యులకు మార్గదర్శనం చేస్తూ వారిని నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా గురువులు తీర్చిదిద్దాలని, శిష్యులు సైతం గురువు గొప్పదనాన్ని లోకానికి తెలియజేసే రీతిలో ప్రవర్తించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని గురుదేవులను సన్మానించారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనకు స్ఫూర్తినిచ్చిన, మార్గదర్శనం చేసి జీవితం గురించి మనకు ఎంతో నేర్పించిన ఆదర్శప్రాయులైన గురువులందరికీ ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. మన గురువుల ఆశీస్సులు భారతదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుందని ప్రధాని పేర్కొన్నారు. బోధివృక్షం కింద బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన రోజైన ఆషాఢ పూర్ణిమ వేడుకలను బౌద్ధులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సారనాథ్ బుద్ధగైల వద్ద బుద్ధ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ పూర్ణిమ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేడుకగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ప్రధాని ట్విట్టర్లో పొందుపరిచారు. वही पूर्णता है, वही पूर्णिमा है. आज हम गुरु पूर्णिमा भी मनाते हैं और आज के ही दिन भगवान बुद्ध ने बुद्धत्व की प्राप्ति के बाद अपना पहला ज्ञान संसार को दिया था. जब उपदेश करने वाले स्वयं बुद्ध हो तो स्वाभाविक है कि ज्ञान संस्कार के कल्याण का पर्याय बन जाता है. त्याग और तितिक्षा से तपे बुद्ध जब बोलते हैं तो केवल शब्द ही नहीं निकलते बल्कि धम्म चक्र का प्रवर्तन होता है. भगवान बुद्ध ने हमें जीवन के लिए अष्टांग सूत्र 8 मंत्र दिए. सम्यक दृष्टि, सम्यक संकल्प, सम्यक वाणी, सम्यक कर्म, सम्यक आजीविका, सम्यक प्रयास, सम्यक मन, सम्यक समाधि, यानी मन की एकाग्रता. मन, वाणी और संकल्प में, हमारे कर्मों और प्रयासों में अगर यह संतुलन है तो हम दुखों से निकलकर प्रगति और सुख को हासिल कर सकते हैं. यही संतुलन हमें अच्छे समय में हमें लोक कल्याण की प्रेरणा देता है और मुश्किल में धैर्य रखने की ताकत देता है. धम्मपद कहता है, वैर से वैर शांत नहीं होता बल्कि वैर अवैर से, बड़े मन से, प्रेम से शांत होता है. बुद्ध का ये ज्ञान, मानवता का ये अनुभव जैसे जैसे समृद्ध होगा, विश्व सफलता और समृद्धि की नई ऊंचाइयों को. बुद्ध मानवता के सामूहिक बोध का अवतरण है. बुद्ध बोध भी है और बुद्ध
शोध भी है, बुद्ध विचार भी है और बुद्ध संस्कार भी है। बुद्ध इसलिए विशेष है कि उन्होंने केवल उपदेश नहीं दिए बल्कि उन्होंने मानवता को ज्ञान की अनुभूति करवाई। उन्होंने महान वैभवशाली राज्य और चरम सुख सुविधाओं को त्यागने का साहस किया। निश्चित रूप से उनका जन्म किसी साधारण बालक के रूप में नहीं हुआ था, लेकिन उन्होंने हमें यह एहसास करवाया कि प्राप्ति से भी ज्यादा महत्व त्याग का होता है। त्याग से ही గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞాన వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురు పరంపరకు హృదయపూర్వక నమస్కారాలని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 18న ఓటింగ్ నిర్వహించి 21వ తేదీన కౌంటింగ్ చేపడతారు. ఎన్నికల ప్రక్రియ అంతా బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పుదుచ్చేరితో సహా రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్లకు నిర్దేశించిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ప్రత్యేక పెన్నులు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఎన్నికల సామగ్రి చేరుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను చూద్దాం. ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 18న ఓటింగ్ నిర్వహించి 21వ తేదీన కౌంటింగ్ చేపడతారు. ఎన్నికల ప్రక్రియ అంతా బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పుదుచ్చేరితో సహా రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్లకు నిర్దేశించిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ప్రత్యేక పెన్నులు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికల సామగ్రిని సకాలంలో సురక్షితమైన పద్ధతిలో పంపించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్ అనూప్ చంద్ర పాండేలు మంగళవారం రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులకు బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, ప్రత్యేక పెన్నులు, ఇతర సామగ్రి అందించారు. ప్రతి రాష్ట్రం నుంచి ఒక సీనియర్ అధికారితో సహా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు ఢిల్లీలోని ఈసీఐ ప్రధాన కార్యాలయం నుండి మెటీరియల్లను సేకరించాలని కమిషన్ ఆదేశించింది. ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరింత పటిష్టత, పారదర్శకత ప్రదర్శించాలని రాష్ట్ర రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం సూచించింది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో సహా ఎన్నికల సామాగ్రి రవాణా నిల్వలకు సంబంధించిన ప్రోటోకాల్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. బ్యాలెట్ బాక్సులు రాష్ట్రాలకు చేరిన తర్వాత శానిటైజ్ చేసి సీలు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణలో పొందుపరుస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తదుపరి విమానంలో రాష్ట్రాల ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను విమానాలలో ఢిల్లీకి తరలిస్తారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన మొత్తం ఎన్నికల సామగ్రి చేరుకుంది. అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్ జేవీ శ్రీనివాస శాస్త్రి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజా కుమార్ నేతృత్వంలో ఎన్నికల సామగ్రిని గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఈ సామగ్రిని పటిష్ట బందోబస్తు మధ్య వెలగపూడిలోని శాసనసభ భవనానికి తరలించారు. పటిష్ట భద్రత మధ్య శానిటైజ్ చేసి భద్రపరిచారు. సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులతో పాటు తమకు వర్తించే చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని వైఎస్సార్ జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సెక్రటరీ కవిత అన్నారు. న్యాయ సేవలపై కడపలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాలికల హక్కుల గురించి, అలాగే కళాశాలల్లో జరిగే ర్యాగింగ్ ఎదుర్కొనడానికి కావలసిన అవగాహనను విద్యార్థులకు కల్పించాము అన్నారు. కండక్ట్ చేయడం జరిగింది. ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ, అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మహిళలు కాబట్టి మహిళలకు సంబంధించిన చట్టాలు, అదేవిధంగా చిల్డ్రన్ కి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్, ఇంకా సీనియర్ సిటిజన్ కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 14567, ఇంకా ఇతర విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాలేజెస్ లో మనం రోజు వింటున్నది ర్యాగింగ్,
సో ఈ ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరం కాబట్టి యాంటీ ర్యాగింగ్ పైన కూడా పిల్లలకి ఈరోజు చెప్పడం జరిగింది ఈ విధంగా యాంటీ ర్యాగింగ్ పైన మహిళలకు సంబంధించిన చట్టాలపైన చిల్డ్రన్ కి సంబంధించినటువంటి చైల్డ్ మ్యారేజెస్ పైన చిల్డ్రన్ కి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడైనా జరుగుతుంటే 1099 కి కాల్ చేయాలని చెప్పడం జరిగింది అదే విధంగా సీనియర్ సిటిజన్స్ కి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అనిపిస్తే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి 14567 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెప్పి ఈ విషయాలపైన ఈ రోజు ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయిబాబా మందిరాలలో విశేష అభిషేకాలు నిర్వహించారు విపర్ణ సందర్భంగా ఇక్కడికి దర్శించుకోవడానికి వచ్చాము మేము స్వామి మీద మాకు ఎంతో నమ్మకము ప్రతిసారి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడప్పుడల్లా వచ్చి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం గురు పౌర్ణమి రోజు కలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా బాగా చేశారు అన్నదానం పేదలకు ఎంతో బాగా చాలా సద్వినియోగం చేసుకున్నారు అందరూ అందరు యాగము చాలా బాగా జరిగింది దర్శనం ఇంకా బాగా జరిగింది చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నామండి ఒంగోలు నుంచి వచ్చామండి మేము మాలు వ్రతాలు చాలా చాలా రకాల పూజలు నెక్స్ట్ హోమాలు ఎక్కువ నుంచి విదేశాల నుంచి చాలా మంది ప్రజలు అన్నీ వస్తున్నారు బాబా ఆశలు ఎప్పటికీ ఆయన స్మరిస్తూ ఆయన మనకి రక్షణగా ఉంటాడు ప్రతిది కార్యం మనం ఏదనుకున్నా ఆయన మనకి ఒక ఫ్రెండ్ లాగా తనతోటే ఉండి ఆశీర్వదాలు చాలామంది దేశ విదేశాల నుంచి కూడా ఈ వ్రతానికి అన్నదానము మొత్తం పూజలు అన్నీ చేశారు మహారాష్ట్రలోని పలు జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది పాల్ఘర్ రాయ్గఢ్ పూణే నాసిక్ కొల్హాపూర్ సతారా జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు ముంబై ఠాణేలలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు భారీ వర్షాల కారణంగా అంధేరి సబ్వేపై నీరు చేరుకుంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నాసిక్ పాల్ఘర్ పూణే జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది ఈ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు నాసిక్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలతో 80 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి చమోలి జిల్లాలోని కార్న్ ప్రయాగ్ వెళ్లే మార్గంలో కొండచర్యలు విరిగిపడడంతో ప్రజల రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి ఇక గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నవసారి జిల్లాలో పర్యటించి పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు జూలై 16 నుంచి 18 వరకు సౌరాష్ట్ర కచ్ దక్షిణ గుజరాత్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో పాల్గొన్నాయి ఇక తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రాష్ట కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నేతృత్వంలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు చేస్తున్నారు మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేపు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలలో వరద ప్రభావం చూపే మండలాల అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు కాగా వరద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే 5 ఎన్డీఆర్ఎఫ్ 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమైనట్లు తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది
గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద వరద తీవ్రత స్వల్పంగా పెరుగుతోంది. దీంతో ఏజెన్సీలోని అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలోని విలీన మండలాలైన కూనవరం, పియార్పురం, చింతూరు మండలాలలోని పలు ఇళ్లలో వరద నీరు చేరింది. దీంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రభావంతో ఏజెన్సీలోని గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది. కోనసీమలోని దాదాపు 51 లంక గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముక్తేశ్వరం, కనకాయలంక, సఖినేటిపల్లి మండలం, అప్పనరామునిలంక, టెక్కిశెట్టిపాలెం, అప్పనపల్లి, కాజ్వేలపైకి వరద నీరు చేరింది. దీంతో లంకవాసులకు ప్రభుత్వం ఇంజను పడవలను సిద్ధం చేసింది. అక్కడి తాజా పరిస్థితులపై మా రాజమహేంద్రవరం ప్రతినిధి మూర్తి అందించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. కోనసీమ జిల్లాపై తీవ్ర ప్రభావం పడింది. కోనసీమ జిల్లాలోని దాదాపు 51 లంక గ్రామాలకు ఈ వరద ఇబ్బంది కలిగిస్తుందని చెప్పవచ్చు. అది ప్రధానంగా కాజ్వేలన్నీ కూడా నీటి మునగడంతో అటు లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఈ నేపథ్యంలోనే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంజిన్ బోట్లను సిద్ధం చేసింది. ఈ కాజ్వేల్ ఎక్కడైతే కాజ్వేలు ములిగినాయో ఆ ప్రాంతాల్లో ఇంజిన్ బోట్లను అందుబాటులో ఉంచి అటు లంక గ్రామాలకు ప్రయాణాలు సాగించేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఈ రాత్రికి 3 ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశాలు ఉందని భావిస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అటు ముంపు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా తీసుకుంటుంది. కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలో బాడస్కూరు వద్ద ఇప్పటికే నివాస ప్రాంతాలకు వరద నీరు చేరడంతో ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మనతో తహసీల్దార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, మీరు వరద ఎవాక్యుయేషన్కి తీసుకున్న చర్యలు ఏంటి? నిన్న ఉదయం దాకా కూడా ఇంత ఫ్లడ్ ఎక్కువ లేదంటే అది గొట్టు దాటి లోపలికి వచ్చే పరిస్థితి లేదు. కానీ నిన్న సాయంకాలం నుంచి కూడా ఫ్లడ్ లెవెల్ వాటర్ పెరిగి ఇది ఈ బోడసూరు గ్రామం పల్లిపాలెంలో ఉండే ప్రాంతం అంతా కూడా నీరు చేరడం జరుగుతుంది. ఇదంతా కూడాను యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ పల్లిపాలెం గ్రామంలో 202 కుటుంబాలు మొత్తం నివాసం ఉంటున్నాయి. కానీ ప్రస్తుతం వచ్చిన ఈ సెకండ్ వార్నింగ్ సంబంధించిన వరదకు సంబంధించి ఒక 65 ఇళ్ళు, 85-90 ఇళ్ళు దాకా, 90 కుటుంబాల దాకా ఎఫెక్ట్ అవుతున్నాయండి. దీనివల్ల దీనికి సంబంధించి దగ్గర 320 మంది లేదా 330 మంది ఎఫెక్ట్ అయ్యారు ఇప్పుడు దాకా కూడా. దీంట్లో పర్సన్స్ అయితేనే వీళ్ళది ఇక్కడ ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఎంపీఎల్ మీటర్ స్కూల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసాం. అక్కడ నిన్నటికన్నా ఇవాళ నుంచి కూడా వాళ్ళకి లంచ్ ఒకటి అరేంజ్ చేయడం, మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు కొంతమంది వచ్చి భోజనం చేయడం కూడా జరిగిందండి ఇక్కడ వీటికి. ఇంకా ఈ పరిస్థితిని సమీక్షించుకుంటూ సాయంకాలం కూడా భోజనాలు అరేంజ్ చేసాం. ప్రధానంగా లంక గ్రామాల్లో అయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అటు పునరావాస కేంద్రాలతో పాటు పునరావాస కేంద్రాల్లో అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా శిబిరాలు నిర్వహిస్తుంది. అటు పశు వైద్యాలకు కూడా సంబంధించి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తూ దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశాయి. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి 2 బృందాలు అటు ఏజెన్సీ ప్రాంతంలో ఉండగా అటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కోనసీమలో సిద్ధంగా ఉంచారు. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రవరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 91వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 నెంబరుకు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కు ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.